నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం సోమవారం స్థానిక కాలేజ్ మిట్టలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగింది. వెంకటగిరి పట్టణ ఆ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ హాజరయ్యారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో పొదుపు, మెఫ్మా, వాలంటీర్లు ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నలుగురికి మంచి చేయడం తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని, నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ సమగ్ర అభివృద్దికి మనమంతా కలిసి పనిచేద్దామని అన్నారు. అదేవిధంగా మార్చి 13న జరగనున్న శాసనమండలి ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించుకోవాలని నేదురమల్లి పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి జగనన్న పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంపూర్తిగా అమలు చేస్తున్నారని, ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపిస్తున్న జగనన్న రాబోయే 2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, పార్టీలో కష్టపడే నాయకులకు, కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని తెలియజేస్తూ పార్టీ అభివృద్దికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు గుమ్మలపు ఢిల్లీ బాబు, నెమల్లపూడి సురేష్ రెడ్డి, లక్కమనేని కోటేశ్వరరావు, చిట్టేటి హరికృష్ణ, కాసుల శివకుమార్, పులిప్రసాద్, బండి రమేష్ రెడ్డి, తోట గణేష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు శాతరాశి బాలయ్య, చింతపట్ల ఉమామహేశ్వరి, 25వ వార్డుల కౌన్సిలర్లు, వైసీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఊరికే తప్పులు చేసి ఎక్కువ పబ్లిసిటీ కోసం ప్రాకలాడే మనస్తత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లేదని మనం చేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రాన్ని చూస్తున్నారని నేను మనం చేస్తున్నా. కారణం ఒకటే, తెలియజేయడం. ఇక్కడున్న పరిస్థితులు ఏ రకంగా పెట్టుబడిదారులకి, పరిశ్రమ పెట్టే వాళ్ళకి తెలియజేయడం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రసాద్ తెలంగాణ జగన్మోహన్ రెడ్డి, మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సూక్ష్మంగా పేదల గురించి ఎంత ప్రేమతో ఆలోచిస్తారంటే మీకు అందరికీ తెలుసు. ప్రపంచ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే అమ్మఒడి యొక్క పునఃకరమైనటువంటి పథకాన్ని మన ఆరాధనలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పథకంలో ఒక మేనమామ లాగా, ఒక ఆడబిడ్డకి అండగా, పిల్లలు చదువుకి తోడుగా తమ వెళ్ళడం జరిగింది. మీరు గమనించాలి, మరి అమ్మఒడి పథకం అకౌంట్ మహిళకే ఎందుకు పెట్టాలని మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. ఎందుకు పెట్టారంటే మహిళలు బిడ్డల కోసం యుద్ధం చేస్తారు. పొరపాటున మగవాళ్ళ అకౌంట్లో కానీ వేసింటే సాయంత్రం కొంతమంది టీగా చేయాలంటున్నది ఏంటి, ఆ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు వెళ్ళిపోతాయేమో. తల్లుల అకౌంట్లో వేస్తే పిల్లల భవిష్యత్తు కోసం యుద్ధం చేసి భావి తరాలకు పునాదులు వేస్తారనే సూక్ష్మంగా ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నా. మరి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ప్రశ్న పెట్టారు పెట్టుబడిదారులు, ఊరికే కారణం వివిధ పథకాల ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా ఇట్లాంటి నాయకత్వమే మనకు కావాలి, ఇట్లాంటి గొప్పగా ఆలోచించే కుటుంబమే మనకు కావాలి. వాళ్ళు ఏ రకమైన త్రికరణ స్థితితో, అంత కరణ స్థితితో జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి వెళ్తున్నారో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా అద్భుతంగా అలాగే మీ ప్రోగ్రామ్ చేసిన అలాగే అంతా ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత అతనికి పంపించారు. రాష్ట్రంలో మా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారా? హలో, సెల్ ఫోన్ మనస్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని గ్రామస్థాయికి తీసుకుని వెళ్ళి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నా ప్రజలకు పాలన మరింత అందుబాటులో ఉండాలి, దగ్గరగా ఉండాలని చేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతటితో సరిపెట్టగా వాలంటీర్ వ్యవస్థ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకుని వాలంటీర్ నీటికే వచ్చి కరువు కట్టి మీకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం తలబడిన రాజకీయ నాయకులు కూడా తక్కువ. ఎన్నో సంవత్సరాలుగా ఉండి ఎంతో మంది ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా తట్టని ఇలాంటి కార్యక్రమం మొన్న మొన్న ముఖ్యమంత్రి అయ్యి ఇంత చిన్న వయసులో దీనికి ఎలా వచ్చింది ఇలాంటి ఆలోచనని అబ్బురపడి ప్రతి రాష్ట్రంలో దీని గురించి విశ్లేషించుకుంటూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఏ విధంగా దీన్ని అమలుపరచాలని మన దగ్గర కూడా ఐఏఎస్ ఆఫీసర్ పంపించడం జరిగింది, స్టడీ చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలు పెట్టారు, ఇంటింటికి వాలంటీర్ని పంపించారు, మీ ఇంటికే వచ్చేసారు, ఇంక తర్వాత ఏముంది? ఇంకేమేనా వారి గురించి ఒక సమగ్ర నివేదిక ప్రతి మూడు నెలలకి ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుంది. మీ గురించి ఎప్పుడూ ఆలోచన తప్పన పడే ముఖ్యమంత్రి అనుకున్నారు. అలాంటి ఆయన్ని 150 సీట్లు కాదు 170 సీట్లు మనం గెలవాలి. నా ప్రజలందరి మనల్ని పొందినప్పుడు మన పార్టీకి ప్రతి ఒక్కరిని గెలిపిస్తుందని నాకు సంతోషంగా ఉంటుందని ఆ క్రమంలో కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాకి అభ్యర్థి చేయడం జరిగింది. ఈ జిల్లా మేడిమల్ జనార్దన్ గారి కళ. ఒక 30-40 సంవత్సరాల క్రితమే ఈ జిల్లాని బాలాజీ జిల్లా అని ఆయన అనుకుని వెళ్ళినప్పుడు కాబట్టి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళను నిజం చేయటం, ఆ జిల్లాకి ఆయన అభ్యర్థి చేయటం, నేను వారికి ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయింది వెంకటగిరిలో మనందరినీ నిర్దేశించి మనందరం కలిసి ఓటేశారు. ఆనంద్ రామనారాయణ ఒక వ్యక్తి ఇక్కడికి వస్తే ఆయన మనందరం ఓటేసి గెలిపించాం. ఎమ్మెల్యేగా అధికారం జగన్మోహన్ రెడ్డి
మాకి అన్నాడు. అది వరకు అన్నదాన అన్నా క్షమించి టికెట్ ఇచ్చి మనందరికీ చెప్పి గెలిపించి పంపించండి అని చెప్పి మనం ఆ పని చేస్తే సీట్ ఎక్కి కొట్టిన రెండో రోజు నుంచి పార్టీని విమర్శించడం మొదలుపెట్టాడు. చాలా వరకుతో సహించాడు, ఊరుకున్నాడు, ఒక రెండు సార్లు పిచ్చి మనల్ని ఇచ్చారు. ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఒకటైతే వెంకటగిరిలో చేసిన అక్రమాలు అరాచకాలు నేను వచ్చినప్పటికీ ఈ రెండేళ్ళగా తెలుస్తున్నారు. ఎనిమిది దశాబ్దాల చరిత్రగా ఆనంద్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినా ఈ విధంగా చేస్తున్నాడు. అర్థం కదా, నమ్మల. కానీ సాక్షాలు చూసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. నేను అందుకే ఒక రెండు పత్రికా సమావేశంలో చెప్పిన క్రిమినల్ కేసులు పెట్టి ఎందుకంటే సొంత పిఎం అంటే అందరికి తెలుసు ఆయన కొడుకు పేరు చేస్తున్న తప్పులు. క్రిమినల్ కేసు పెట్టి అవసరమైతే జైల్లో కూడా వేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట మీదే నిలబడకుండా నేను ఇప్పుడే చెప్పిన నేను ఒకసారి ఆపించానంటే దాని మీద నిలబడ్డా. ఒకరిని శిక్షించడానికే కాదు, ఇక్కడికి మనం ప్రజలు మనకు మద్దతు ఇచ్చి ఒక సీట్లో కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి. మా నాన్నగారు అమ్మ నేర్పించింది నాకు నలుగురికి మంచి చేయటం, నలుగురికి అందుబాటులో ఉండటం, మనకి ఇచ్చిన ఆ పదవి కానీ ఆ పదవి వల్ల వచ్చిన పవర్ కానీ పది మందికి ఉపయోగపడేలా చేయాలి. ఇదివరకే చెప్పారు నా నాన్నగారు కొద్దిగా వేసిన మిత్రులు. నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే పార్టీలో ఎప్పుడో ఉండొచ్చు, ఏదైనా అయ్యవచ్చు, అప్పుడు ఎందుకు రాలేదనేది కాదు. కానీ అవసరమైనప్పుడు అది మా తల్లిదండ్రులకు అవసరమైనా లేదా మా కుటుంబంగా భావించే వెంకటగిరి ప్రజలకు అవసరమైనా నేను ఎప్పుడు ఉంటానని నా మనసులో ఉంది. కాబట్టి ఆ అవసరం ఇప్పుడు వచ్చిందని నేను అనుకోను. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకొని నువ్వు వెళ్ళి నీ ప్రజలకి నీ కుటుంబానికి అండగా ఉండు అని చెప్పి పంపించడం జరిగింది. మా కుటుంబాన్ని మీరు ఎప్పుడూ ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ నివాసమే, మీకు ఎప్పుడు అందుబాటులో మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటానని నాకు నమ్మకం ఉంది. ఆ అవకాశం మీరు కల్పిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ అపోజిషన్ పార్టీ చెప్పుడు ఒక సంక్షేమ పథకాన్ని ప్రభులంతా ఇచ్చేస్తా ఉన్నాడు, ఆదాయం లేదు అన్నాడు. ఇప్పుడే పెద్దలు చెప్పాడు రెండు సంవత్సరాలు కరోనా ఉంది, ప్రపంచాన్ని అల్లకల్లం చేస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదు. నాలుగో సంవత్సరంలో పారిశ్రామిక వేత్తలందరినీ పిలిచి ఒక సదస్సు
నిర్వహించి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి చేశారో మీరు పేపర్లో కూడా చూస్తుంటారు. ఇతర పార్టీలు మాటలు చెప్తాయి కానీ కేసు చూపించిన ఘనత చూపించే ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఉంది. మొన్న ఒక జన కనిపించిన రోడ్ల మండల నుంచి బస్ ఎక్కి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కష్టాలు భరిస్తున్నారు. మొన్న దాకా స్టేషన్ లో ఇబ్బందులు పడ్డారు. పనులు జరగాలన్నా పనులు రావాలన్నా తెలుగుదేశంకే జరుగుతామని ఇది గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించడం జరిగింది. దానికి తెలుగు బిట్టి రాస్తూ ఇంకనొచ్చి మీకెప్పుడు అండగా ఉంటారని అందుబాటులో ఉంటారని మరొకసారి తెలియజేస్తూ రేపు 13వ తేదీ టీచర్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా శ్యామప్రసాద్ రెడ్డి, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ బలపరుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు మన పార్టీ నాయకులు గృహసాధన ద్వారా కమ్యూనిటీ ద్వారా ఓటర్లందరికీ తెలియజేస్తారు. ఈ ఇద్దరిని గెలిపించి మన వీడికి పేరు టాప్ లిస్టులో ఉండేటట్టు అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటూ ఎప్పుడు మీ సేవలో ఉండే మీ రామకుమారి గారు సెలవు ఇస్తున్నాము. నమస్కారం.